करोना तो ఏడాది నరగా ఒక్క జాతీయ స్థాయి క్రీడా పోటీ జరగక చిన్నబోయిన భాగ్యనగరానికి హ్యాండ్ బాల్ టోర్నమెంట్ పండుగ శోభను తెచ్చింది. ఫైనల్లో తెలంగాణ జట్టు రాజస్థాన్ పై నెగ్గి టైటిల్ను సొంతం చేసుకుంది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత, ఐటీ శాఖ ప్రభుత్వ కార్యదర్శి జయేష్ రంజన్తో కలిసి విజేతలకు ట్రోఫీ బహుకరించారు. విజేతగా నిలిచిన తెలంగాణ జట్టును ప్రత్యేకంగా అభినందించారు. కాగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 4 రోజులుగా జరుగుతున్న 37వ జాతీయ సబ్ జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ ఆదివారం ముగిసింది. కంగ్రాట్యులేషన్స్. మీరు చాలా మంచిగా ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రావు గారు అంటే హ్యాండ్ బాల్ అని తెలిసేటట్టుగా చేసినారు. తెలుగు పేపర్లు కూడా ఎక్కడ చూసినా ఈ స్పోర్ట్ ఒక ప్రత్యేకతను తీసుకురావడం అన్నది చాలా సంతోషం. అన్నిటికన్నా ఎక్కువ ఇక్కడికి వచ్చినటువంటి 25 టీంలు, 25 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి టీమ్స్ అందరినీ కూడా మీరు మంచిగా చూసుకొని దేశవ్యాప్తంగా తెలంగాణకు హైదరాబాద్కి వేరే రాష్ట్రాల వాళ్ళు రావాలంటే ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేసే విధంగా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము.